నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా రీసెంట్ గా జూబ్లీ హిల్స్ పబ్బుకు సంబంధించిన ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్ గారిపైన పోలీసులు ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ లోని సెక్షన్ 228A ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చట్ట ప్రకారంగా ఈ 228A సెక్షన్ ఏం చెబుతుంది చట్టపరిధిలో ఆ అంశం గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం మనం చేద్దాం సో మిత్రులారా మన దేశంలో ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ అనే చట్టం ఉంది ఈ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసి 1860వ సంవత్సరంలో మన దేశంలో అమలుపరిచారు ఈ ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ చట్టం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక నేరం జరిగింది అనుకోండి ఆ నేరం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చి ఆ నేరం చేసిన వ్యక్తికి ఎంత కాలం పాటు శిక్ష విధించాలో చెప్పే చట్టమే ఈ ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్ చట్టం ఈ చట్టం ఏర్పడినప్పుడు ఈ చట్టంలో 511 సెక్షన్ ఉంది అయితే 1983వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ 511 సెక్షన్లలోని 228 సెక్షన్కి అదనంగా ఏ అనే సెక్షన్ ని చేర్చింది ఈ ఐపీసీ 228A సెక్షన్ ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుంది అంటే ఒక స్త్రీకి మానభంగము జరిగినప్పుడు ఆమె విక్టింగా పిలువబడుతుంది బాధితురాలు ఆమెకి సంబంధించిన వివరములు ఆమె పేరు ఆమె చిత్రములు ఇలాంటివి కూడా ప్రచురించరాదు అని చెప్పి ఈ 228A సెక్షన్ చెప్తుంది ఒకవేళ ఆమె పేరుని గాని ఆమెకి సంబంధించిన వివరములను గాని ప్రచురిస్తే ఐపీసీ 228A సెక్షన్ కింద వారి మీద కేసు నమోదు చేసి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇది క్రిమినల్ చర్యగా పరిగణలోకి తీసుకోబడి వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష అదే విధంగా జరిమానా విధించాలి అని చెప్పి ఈ 228A సెక్షన్ చెప్తుంది అయితే ఈ సెక్షన్ కి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి మరి ఏ మినహాయింపులు ఉన్నాయి అంటే ఒక మహిళకి మానభంగం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించిన పరిశోధన లోతుగా విచారణ జరపాలనే కోణంలో సద్భావంతో పోలీస్ అధికారులు ఆమెకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయవచ్చు ఒకవేళ వారు వెల్లడి చేస్తే వారి మీద ఈ ఐపీసీ 228A సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అనేది కూడా ఈ సెక్షన్లో పేర్కొన్నారు అదే విధంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో అంటే విక్టిమ్ ఆమె బయటికి వచ్చి తనంతట తానుగా ఆమెకు సంబంధించిన వివరాలను ఆమెనే చెప్పుకోవచ్చు అలా ఆమె చెప్పుకున్నందుకు గాను ఆమె మీద ఈ 228A సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అవకాశం ఉండదు మరొక కోణంలో ఏంటి అంటే మానభంగం జరిగిన స్త్రీ ఆ స్త్రీ మరణిస్తే లేకపోతే ఆ స్త్రీ మతిస్థిమితం కోల్పోతే ఆ స్త్రీ మైనర్ బాలిక అయితే వాళ్ళకు సంబంధించిన బంధువులు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వద్ద గాని లేకపోతే కేంద్ర అనుమతి పొందినటువంటి సంస్థల వద్ద గాని ఆమెకు సంబంధించిన సమాచారం అందించవచ్చు ఈ 228A సెక్షన్ ప్రకారంగా ఈ సందర్భాలలో ఈ అంశం నేరం కాదు అలా కాకుండా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బాధితురాలిని బ్లేమ్ చేయాలనే కోణంలో బాధితురాలి యొక్క పరిస్థితిని ఆమె పేరును దిగజార్చాలనే కోణంలో ఆమెను ఆమెకు సంబంధించిన వివరములను బహిరంగపరిస్తే ప్రచురిస్తే అది నేరం అవుతుంది అని చెప్పి ఈ 228A సెక్షన్ చెప్తున్నటువంటి అంశం ఇక రఘునందన్ గారు చేసినటువంటి విషయానికి వస్తే పోలీస్ అధికారులు దర్యాప్తు ముగించక ముందే ఈ నేరంలో ఎమ్మెల్యే గారి
కొడుకు లేడు, హోంమంత్రి గారి మనవడు లేడు అనే కోణంలో కొట్టి పారేశారు. డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పేశారు. సో ఇక్కడ నేరము దర్యాప్తు పూర్తి కాలేదు, నేరానికి సంబంధించిన దర్యాప్తు ముగియలేదు. దానికంటే ముందే పోలీస్ అధికారులు ఈ నేరంలో వారు లేరు అనే కోణాన్ని పరిశీలిస్తే వాళ్ళని తప్పించే ప్రయత్నం జరిగింది అనే విషయం బయటికి వస్తుంది. కాబట్టి రఘునందన్ గారు వాళ్ళందరి మీద, అంటే ప్రత్యక్షంగా నేరంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరూ ఉన్నారు అని చెప్పి వారి యొక్క వీడియోలను ఫోటోలను విడుదల చేసినారు. ఇక్కడ సద్భావంతో విడుదల చేశారా దురుద్దేశంతో విడుదల చేశారా అనే కోణంలో న్యాయస్థానం ఆలోచిస్తుందని నేను అనుకుంటాను. సో ఫర్దర్గా వారు ఏ కేసు ఏ సెక్షన్ అయితే ఎమ్మెల్యే గారి మీద నమోదు చేశారో, ఈ 228 ఏ సెక్షన్ ఏదైతే ఉందో దాని మీద న్యాయస్థానం విచారణ చేసి తీర్పునిచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి న్యాయస్థానం ఏం చెప్తుందనే అంశాన్ని మనము మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.